తెలుగువారిలో ఒక సాహిత్యపు లోతు నింపే సదుద్దేశంతో 14 సంవత్సరాల క్రితం తెలుగువాయిని స్థాపించబడింది. అయితే మీకు ఛందస్సు నేర్పించి మీకు శ్రీకృష్ణదేవరాయుడి ఆముక్తమాలేద నుంచి మీలో భావుకత పెంచి నేటి యుగపు వచన కవిత్వం రాయించే దాకా పూచి మాది. తెలుగు తల్లి గురించి అందరికీ తెలుసు, ఇది 1993లో శ్రీమతి సరోజా కుమరవోలు గారితో ప్రారంభించబడింది. 2016లో మళ్ళీ వెబ్ మ్యాగజైన్గా రూపుదిద్దుకుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కెనడా మొత్తంలో ఉన్న ప్రతిభావంతులైన సంగీతం కానీ సాహిత్యం కానీ నృత్యం కానీ ఇంకా ఎందులోనైనా సరే ప్రతిభావంతులైన కెనడా వాళ్ళనందరినీ తెలుగు వాళ్ళని ఒక చోట చేర్చే వేదికగా తెలుగు తల్లి ప్రస్తుతము నడుస్తోంది. ఒంటారియో తెలుగు ఫౌండేషన్ సభ్యులకు, దాతలకు, భాగస్వాములకు మరియు మమ్మల్ని ఆదరిస్తున్న వారందరికీ మా సంస్థ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఒంటారియోలో ఉన్న మన తెలుగు వారందరినీ తగిన సహాయం చేస్తున్నాం. మన తెలుగు సంఘమునకు బలోపేతం చేసి వారి ఉన్నతికి తోడ్పడటమే మా సంస్థ ముఖ్య ఉద్దేశం. వతిపర్తి పద్మాకర్ గారు 1966 జనవరి 1న పశ్చిమ గోదావరి జిల్లా జోగన్నపాలెంలో వద్దపర్తి చలపతిరావు శేషమణి దంపతులకు జన్మించారు. తెలుగు సంస్కృత భాషల్లో ఎంఏ చేశారు. హిందీ భాషల్లో సాహిత్య పట్టాను పొందారు. సరస్వతీ పుత్ర పద్మాకర్ గారు 1250 పైగా అష్టావధానాలు. 10 శతావధానాలు. 1 త్రిభాషా శాస్త్రావధానం చేశారు. 756 పద్యాలను ఏకబిగా 207 నిమిషాల్లో గుణించారు. అదే కాక కాతర చిత్తయై ధవుని కంఠమునందున వేసిన అసురారాతిని పెండ్లి ఆడను ధరాసుత భద్ర ముహూర్తమందునను శ్రీతను నీమణి చరణ సింజ సమంజ సమందు పుంజ సంజాత నినాదవద్గృహ విశాల విశేష మరీచి మాలికన్ కాతర చిత్తయై ధౌని కంఠమునందున వేసి ఆసురారాతిని పెండ్లి ఆడెను ధరాసుత భద్ర ముహూర్తమందునన్. ధన్యవాదాలు మురళి గారు, ధన్యవాదాలు శివజ్యోతి గారు. తర్వాత సరోజా మరియు రావు కొమరవోలు గారు అవధాని దంపతులకు దండలు వేసి మనకి వారికి బట్టలు పెట్టి తలుచుకున్నాం. నాకు పెట్టిన కిరీటం ఆవిడకు కూడా పెట్టకపోతే ఎలాగా, అందుకని ఆ టోపీ ఆవిడకు కూడా వేశాను. సంపదలు కారణ జన్మకు ఆనవాలులై కలిగిన జ్ఞాన సంపదలు కారణ జన్మకు ఆనవాలులై ఎలరగ మూడు భాషలను అద్భుతమైన వధాన యజ్ఞముల్
అద్భుతమైన వధాన యజ్ఞములు సలుపుచు వదిపర్తి కవి చంద్రమ నీదు కవిత్వ చందనం బలది ఎలంకరించితివి ఎందము మీర దశావధూటులను నీదు కవిత్వ చందనం బలది ఎలంకరించితివి ఎందము మీర దిశావధూటులను ఆర్య శ్రీ చలపతిరావు శ్రీ